ఒక చిన్న కుటుంబంలో పుట్టాం, నీతిగా న్యాయంగా ధర్మంగా సంపాదించాం, నటుడిగా ప్రజలు ఆశీర్వదించారు. గుడికి వచ్చినప్పుడంతా ఆవేదన బాధ. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఉన్నప్పుడున్నంత ఆర్గనైజేషన్ ఇప్పుడు లేదు. కారణం ఎవరని నేను చెప్పగలను? గుడిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రూలు, ఎవరికి ఒక్కొక్క ఆఫీసర్ మారినప్పుడు అతనికి ఇష్టమైన రూలు ఏమిటి? ఆ రూలు ప్రజలకు మేలు చేసేదా కంటే భక్తులకు మేలు చేసేదంటే కాదు. ఈరోజు నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను, అంటే ఎవరిని నొప్పించకూడదు అనుకునేవాడిని. ఎవరిని నొప్పించుకుంటే నా మాటలు కఠిన నిజాన్ని ఎప్పుడు నిజం ఎలా ఉంటుంది మీకే తెలుసు. అసత్యంగా ఉండి బ్రతికి ఎందుకు వేస్ట్? ఒక నీచం నికృష్టంగా భావిస్తుంటాను ఎప్పుడు. ఇది ఒక పవిత్రమైన ఆలయం, ఆ భగవంతుడి కోసం ఎంతోమంది మారుమూల నుంచి వస్తుంటారు. కానీ ఇక్కడ ఎక్కువ శాతం డబ్బున్న వాళ్ళకే మంచి దర్శనం, డబ్బున్న వాళ్ళకే మంచి దర్శనం జరుగుతుంది. చాలా సంవత్సరాలు చూస్తున్నాం. ధ్వజస్తంభం ఉంది, ఎందుకు ధ్వజస్తంభం? మీరు ఆలోచించాలి, ఎందుకు ధ్వజస్తంభం? ఆ ధ్వజస్తంభం అంటే గుడికి ముందు ఉంటుంది, దానికి ఒక చరిత్ర, బ్రహ్మ విష్ణు ఈశ్వరులని దానికి ఏదో ఒక చరిత్ర ఉంది. అది ఇప్పుడు వద్దు, వేస్ట్, మీ అందరికీ తెలుసు. అది దాన్ని టచ్ చేయాలి. ఈశ్వరుని గుడికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని ఎలా టచ్ చేస్తామో, నందికి టచ్ చేసి ముందు లోపలికి వెళ్ళాలి దాన్ని తాకి. అలాగే గర్భగుడిలో ఇక్కడ కూడా మనం ఆ ధ్వజస్తంభాన్ని తాకి లోపలికి వెళ్ళాలి. అది బంధు అంటే జనం ఎక్కువ ఉన్నారండి వద్దనుకున్నామండి అని, అంటే మీ ఇష్టమేనా? ఒక గుడి, దానికి ఒక ఆచారం, ఒక పద్ధతి ఏమీ లేదా? అంటే రేపు ఇంకొక ఆఫీస్ వస్తే అతను అతను, అంటే అది ముఖ్యమైన వాళ్ళకే ఓపెన్ చేశారు, చూశాను చాలాసేపు. అంటే వాళ్ళు దేనిలో ముఖ్యం, ఏ లాలో ఉంది, ఏ రాజ్యాంగంలో ఉంది? అతి ముఖ్యమైన వాళ్ళకి మాత్రం అది టచ్ అయ్యి తాకాలని ఏ రాజ్యాంగంలో లేదు. అది వచ్చిన ఆఫీసర్స్, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు పెట్టుకున్నది. మీకు అందరికీ తెలుసు న్యాయం అన్యాయం. మన అందరికంటే కూడా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి తెలుసు, పాపం పుణ్యం. వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆ రోజుకు బాగుండొచ్చు కాక. ఆ భగవంతుడు మంచి చెడు చూస్తున్నాడు, ఏది చేయాలో ఏం చేయాలో ఆ దేవుడికే తెలుసు, ఆయనకే ఉదరిస్తున్నాడు వెంకటేశ్వరుడు. ఈ గుడిని కాపాడుకో